మార్నింగ్ న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ వీక్ ట్రెండ్ కొనసాగుతోంది. సో లాస్ట్ నైట్ డౌ జోన్స్ 700 పాయింట్స్ కోల్పోయింది. మళ్ళీ కోవిడ్ వైరస్ సెకండ్ రౌండ్ తిరుగుతోంది. సో రెండవసారి ఎఫెక్ట్ చేస్తుంది. ఈసారి యంగ్స్టర్స్ కూడా ఈ వైరస్కి వైరస్ దాడికి గురవుతున్నారు. 22 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వ్యక్తుల్లో ఎక్కువ మందిలో కోవిడ్ వైరస్ కనిపిస్తుంది. అండ్ ఫ్లోరిడా, కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్లో ఈ కోవిడ్ వైరస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది అనే వార్తలన్నీ యుఎస్ మార్కెట్స్లో సెల్లింగ్ ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రెడిక్షన్స్ అబౌట్ గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది వరల్డ్ వార్ తర్వాత మనం ఎప్పుడు చూడనటువంటి ఒక రిసెషన్, -4.9% జీడిపి, వరల్డ్ జీడిపి క్షీణించే అవకాశం ఉంది అంటూ ఐఎంఎఫ్ ప్రిడిక్షన్స్. ఇవన్నీ కారణాలకు చెప్పచ్చు, అట్రిబ్యూట్ చేయొచ్చు. యుఎస్, యూరోప్ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు ఇంకా మనకు నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మనకు ఏషియన్ మార్కెట్స్లో అక్రాస్ ఏషియా ఒకటి రెండు మార్కెట్స్ ఇవాళ ఐ థింక్ హ్యాంగ్సెంగ్ లాంటివి సెలవు తీసుకుంటున్నాయి. ఇక్కడ మిగతా ఇండిసెస్ అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ అయితే ఏకంగా 120-130 పాయింట్స్ నష్టం, నిన్నటి నష్టం తర్వాత. సో నిన్న మనం చూసాం 10,305 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం. సో ఒక దశలో 100 పాయింట్స్ లాభంతో కనిపించిన నిఫ్టీ హై లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ కోల్పోయింది. అండ్ 10,553 నుంచి 10,305 దగ్గర క్లోజ్ కావడం అనేది మనం చూసాం. సో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ప్రారంభమైందా చెప్పలేము, ఎందుకంటే నిన్న ఇవాళ కూడా ఒకటి గ్లోబల్ మార్కెట్స్ వీక్నెస్, రెండోది మనకు ఈ ఎఫ్ఎన్ఓ సిరీస్ జూన్ సిరీస్ సంబంధించి మనం ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మనం నిఫ్టీ మోర్ దాన్ 1000 పాయింట్స్ లాభపడింది. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు ఒక 150 పాయింట్స్ కరెక్షన్ చూస్తే ఆల్మోస్ట్ 850 పాయింట్స్ ఈ సిరీస్లో ఇప్పటిదాకా మనం లాభం చూసాం నిఫ్టీలో. సో ఒకవేళ సెకండ్ హాఫ్లో ఏదైనా రికవరీ వస్తుందా, ఫ్యూచర్స్, డౌ ఫ్యూచర్స్ లాంటివి, యూరోపియన్ ఫ్యూచర్స్ లాంటివి కనుక పాజిటివ్గా మారితే మేబీ సెకండ్ హాఫ్లో మనం ఇవాళ ఒక రికవరీ చూసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఇవాళ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా చూసాం బ్యాంకింగ్ స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్లో డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం. ఎందుకంటే ఇవన్నీ భారీగా ర్యాలీ అయిన కౌంటర్స్ ఇవి లాస్ట్ ఫ్యూ వీక్స్గా. సో ఎవరి ఆర్గ్యుమెంట్కి లొంగకుండా పెరిగిన మార్కెట్స్ ఇవి కాబట్టి ఇక్కడ కొంత కరెక్షన్ అనేది తప్పనిసరిగా రావాల్సిందే. అదే ఇప్పుడు జరుగుతోంది మనకు. సో మనం ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకున్నాం ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ టు క్యాచ్అప్ విత్ ది గ్లోబల్ మార్కెట్స్ అని, ఎందుకంటే అప్పటికి మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. కానీ లాస్ట్ 2 వీక్స్లో క్యాచ్అప్ ఎంత స్ట్రాంగ్గా జరిగిందంటే ఇప్పుడు మన మార్కెట్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీ అదర్ మార్కెట్ ఇన్ ది లాస్ట్ 3 మంత్స్. సో ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్లో నిఫ్టీ 35.2% పెరిగింది ఇన్ రూపీ టర్మ్స్ ఆఫ్ కోర్స్. అండ్ ఇదే సమయంలో జర్మన్ ఇండెక్స్ డాక్స్ 29.1% పెరిగింది, ఎస్ఎన్పీ 500 27.9%, అండ్ నికాయ్ 24.7%, క్యాక్ అంటే సిఎస్ఈ ఫ్రాన్స్ ఇండెక్స్ ఇది, సో ఈ ఫ్రెంచ్ ఇండెక్స్ 18.27%, ఫుట్సీ అంటే యూకేకి సంబంధించిన ఇండెక్స్ 16%, చైనా 13.89, హ్యాంగ్సెంగ్ 5.96%. ఇలా మనకు ఏ మార్కెట్తో కంపేర్ చేసినా కూడా మనం ఓవర్ పెర్ఫామ్ చేసాం. సో 35.2% 3 మంత్స్ రిటర్న్ మనకు. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ కొంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. క్యాచప్ రావాల్సిన క్యాచప్ ర్యాలీ కాస్త గట్టిగానే వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా మనం డౌన్ ప్లే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్స్ సంబంధించి. సో అఫ్కోర్స్ మరోవైపు బ్యాంక్స్ వీళ్ళందరూ కూడా ఈ సిచ్యువేషన్, ఈవెన్ రిలయన్స్లో కూడా మనం చూసాం ఈ సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకొని ఫండ్ రైజింగ్కి వెళుతున్నారు. ఈ లాస్ట్ 30 డేస్లో మనం 8 బ్యాంక్స్ నుంచి ఈ ప్రపోజల్స్ చూసాం. ఎస్టీ కోటక్ మహీంద్రా బ్యాంక్ $1 బిలియన్, ఐసిఐసిఐ బ్యాంక్ $3 బిలియన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.8 బిలియన్, ఎస్బీఐ కూడా 4,500 క్రోర్స్ రైట్ చేస్తుంది, ఫెడరల్ బ్యాంక్ అయితే 12,000 క్రోర్స్ రైట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, చిన్న బ్యాంక్ బట్ స్టిల్ దే వాంట్ టు రైజ్ హ్యూజ్ మనీ, అలాగే బజాజ్ ఫైనాన్స్ $1.2 బిలియన్. ఎందుకంటే నెంబర్ వన్ టు స్ట్రెంథన్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ టు గ్రో దేర్ బిజినెస్. ఇది అఫ్కోర్స్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నో గ్రోత్ ప్లాన్, బట్ ఇక్కడ ఏంటంటే సర్వైవల్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి కనుక ఇప్పుడు ఈ, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ 550 దగ్గర లేదు, ఇక్కడ 350 దగ్గర ఉంది, కానీ ఈవెన్ అట్ దిస్ ప్రైస్ దే వాంట్ టు రైజ్ క్యాపిటల్ జస్ట్ టు సర్వైవ్ ఇన్ ది బిజినెస్ అండ్ టు స్టే ఫ్లోట్ అండ్ టు కీప్ దేర్ క్యాపిటల్ అడిక్వసీ అట్ రీజనబుల్ లెవెల్, 15%, 17%,
అలాంటి ఒక హెల్దీ క్యాపిటల్ అడిక్వసీని వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసమే ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్లో కనిపిస్తున్న అంశాలు. అండ్ మనం నిన్న మార్నింగే అనుకున్నాం చాలా పెన్నీ స్టాక్స్ హడావిడిగా అటు ఇటు గెంతులేస్తున్నాయంటే కొద్దిగా కరెక్షన్స్కి మార్కెట్ సిద్ధంగా ఉంది రాబోతుంది అని. అదే జరిగింది నిన్న అండ్ ఇవాళ కూడా మనం కొంత కరెక్షన్ మనం చూస్తున్నాం. కాకపోతే నిన్న మార్నింగ్ మనం అనుకున్నదే ఎకానమీకి సంబంధించి మాత్రం మ్యాక్రో ఎకానమీకి సంబంధించి మాత్రం గ్రీన్ షూట్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఎకానమీలో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గ్రోత్ అనేది చిగురిస్తోంది. సో ఈ ఏడాది ఫుల్ ఏడాదికి ఐఎంఎఫ్ చెప్పినట్లుగా మేబీ 4.95% జీడిపి క్షీణించవచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ నుంచి గ్రోత్ స్టార్ట్ అయితేనే మనం FY 21 అంటే FY 22కి మనం సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ నుంచి పోర్ట్ఫోలియోస్ రీస్ట్రక్చర్ చేసుకునే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న చిన్న స్టాక్స్, స్మాల్ పెన్నీ స్టాక్స్ వీటిని దాదాపుగా అవాయిడ్ చేయండి అండ్ స్టిక్ యువర్ ఫోకస్ టు ది లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇది మనం పదే పదే అనుకుంటున్న అంశం కూడా. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం ఇవాళ అఫ్కోర్స్ ఎక్స్పైరీ ఉంది. నిన్న మనం చూసిన ఒక సెల్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఇవాళ ఫస్ట్ హాఫ్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా సెకండ్ హాఫ్కి కొంత స్వింగ్ ఉండే అవకాశం ఉందా పరిస్థితిలో ఏదైనా? ఓన్లీ స్టేబుల్ అవుతుందని అనుకుంటున్నాను. నిన్న క్లియర్ కట్గా మనం వార్నింగ్ ఇస్తున్నాం 2 డేస్ నుంచి అనమాట. మార్కెట్స్ ఏదో బ్రేక్ లేని వెహికల్ ఏ విధంగా మూవ్ అవుతుంది అట్లా మూవ్ అవుతుంది. ఎనీ టైం బ్రేకులు పడచ్చు అన్నట్టు అనమాట. అదేవిధంగా నిన్న చూసాం మనం 10,500 పైన హ్యూజ్ సెల్ ఆఫ్ రావటం ఇమీడియట్ గా కరెక్ట్ అవటం, దాదాపు 10,300 వరకు కూడా కరెక్ట్ అయిపోవటం మనం చూసాం. ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్, నాకైతే ఏమాత్రం సర్ప్రైజ్ లేకుండా ఉంది. ఎందుకంటే ష్యూర్ గా తగ్గుతుందని అనుకున్నాం, తగ్గింది. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ స్టిల్ ఎ బై ఆన్ డిప్స్ మార్కెట్. బట్ ఏంటంటే ఈసారి కరెక్షన్ మేబీ 10,200 కింద కనుక ఇవాళ క్లోజర్ వెళ్తే కనుక 9,800 ఒకసారి రీటెస్ట్ చేసే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము. అండ్ కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి, కాబట్టి ఇవాళ ఏ రోల్ ఓవర్స్ అవుతాయి కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. బై అండ్ లార్జ్ నిన్న ఎఫ్ఐఎస్ కూడా బాగా క్వాంటిటీ కొన్నారు, దాదాపు 1,500 కోట్ల వరకు అనమాట నిన్న కొన్నారనమాట. అండ్ స్టాక్స్ ఇప్పటికీ కొన్ని బ్యాన్ లిస్ట్ లో ఉంటున్నాయి ఎఫ్ఎండ్ఓ లాంటివి, కనుక ఖచ్చితంగా ఓవర్బాట్ పొజిషన్ కూడా ఉంది. బట్ ఓవర్బాట్ పొజిషన్ ఉన్నా కూడా ఈ మాత్రం రోల్ ఓవర్స్ అవుతున్నాయి. 3 మంత్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఎక్కువ రోల్ ఓవర్స్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. చూస్తే మాత్రం మార్కెట్ డెఫినెట్లీ స్టిల్ ఎ బయింగ్ మార్కెట్, బట్ ఎట్ లోవర్ లెవెల్స్. బల్జెస్ వచ్చినప్పుడల్లా అమ్మాల్సిందేనని చెప్పేసి రిపీటెడ్ గా చెప్తున్నాం. మనం ఫైనాన్షియల్స్ లాస్ట్ 3-4 సెషన్స్ బాగా డ్రామాటిక్ గా పెరిగితే, ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేస్తా పెరిగితే కొంచెం కాషన్ అడ్వైస్ చేశాం. అదేవిధంగా నిన్న బ్యాంక్స్ ఫైనాన్షియల్స్ అన్ని కూడా తగ్గటం చూసాం. ఇన్ఫాక్ట్ యూఎస్ లో కూడా నిన్న ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా బాగా కరెక్ట్ అయినాయి అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే జియో పొలిటికల్ న్యూస్ రిపీటెడ్ గా ఇగ్నోర్ చేసింది వారం అంతా కూడా మార్కెట్. మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే చైనా ఇష్యూ తిరిగి తెర మీదకి వచ్చి ఆర్ అక్కడ యూఎస్ దగ్గరకు వచ్చేసేపటికి ఫ్రెష్ గా ఏదైతే ట్రేడ్ టారిఫ్స్ అంటున్నానమాట అగేన్స్ట్ యూరోపియన్ కానీ ఇట్లా కొత్తగా మొదలుపెట్టి H1B వీసాస్ అనమాట క్యాన్సిల్ చేయటం కానీ, ట్రంప్ తీసుకుంటున్న యాక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే కనుక అక్కడ యూఎస్ ఎలక్షన్స్ ముందు తీసుకున్నారో, అది కూడా ఇట్ ఈస్ బికమింగ్ ఏ హ్యూజ్ కన్సర్న్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్. ఇవన్నీ చూస్తే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ కాస్త కన్సాలిడేట్ రేంజ్ బౌండ్ అయ్యే పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. బట్ డెఫినెట్లీ ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్, రాబోయే రిజల్ట్స్ ని కూడా అంచనా వేసుకుని చేయమంటాను. నిన్న ఐఎంఎఫ్ ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఒక సైడ్ నుంచి చూస్తే నెగిటివ్ అనిపించవచ్చు, కానీ బట్ ఫైన్ ప్రింట్ చూస్తే ఇట్స్ ఆల్సో పాజిటివ్ థింగ్. ఎందుకంటే 4.5% ఫిస్కల్ కాంట్రాక్ట్ అవుతుంది ఎకానమీ అన్నా కూడా 21-22 వచ్చేసేపటికి ఇమీడియట్ 6% పైన గ్రో అవ్వచ్చు అని చెప్పేసి అని చెప్పారు. విచ్ ఈస్ వెల్ అబౌట్ ది గ్లోబల్ యావరేజ్ గ్రోత్ ఫర్ 21-22. కాబట్టి మీరు అన్నట్టు గ్రీన్ షూట్స్ అనమాట నిజంగానే కంటిన్యూ అయితే, లైక్ గవర్నమెంట్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టు అనమాట, రికవరీ మచ్ ఫాస్టర్ ఉండొచ్చు. బట్ వన్ కన్సర్న్ మన దగ్గర కూడా యూఎస్ లో లాగానే అనమాట కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ 17,000 కేసెస్ పర్ డే వరకు కూడా ఇప్పుడు నెంబర్ రీచ్ అయిపోయింది. అంటే దిస్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టెస్టులు కూడా బాగా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి కేసులు పెరగటం చూసాం. ఇంక్లూడింగ్ మన దగ్గర తెలంగాణ కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా టెస్టులు పెరిగిన కొద్దికి కేసులు పెరిగాయి. ఇది ఎఫెక్ట్ చేస్తుందా ఏమన్నా అన్లాక్ 1, ఇప్పుడు అన్లాక్ 2 స్టార్ట్ అయ్యే టైంకి ఇది తిరిగి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా కాస్త అబ్జర్వ్ చేయాలి. బట్ ఆల్ ఇన్ ఆల్
మార్కెట్ ఈ కరెక్షన్ పెద్దగా కన్సర్న్ కాదని అయితే నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్టెడ్ కాబట్టి. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత 15-20% కరెక్షన్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ అండి. ఎందుకంటే కరెక్షన్ లేకుండా వన్ సైడ్ వెళ్ళిపోతుంది, వన్ సైడ్ స్టాక్స్ అన్ని పెరుగుతాయి అనుకోవటం కూడా ఫూలిష్. నిన్న వచ్చిన రిజల్ట్స్ లో కూడా ఒక ట్రెండ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటే, ఎస్పెషల్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాదాపు ఇన్వెంటరీ 11-12 వేల కోట్లు ఇన్వెంటరీ లాస్ చూపిస్తాం వల్లనే షేర్ లాస్ చూపించారు. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ డీసెంట్ రిజల్ట్ అంటాను. అందరూ నష్టం చూసేసి ఫైన్ ప్రింట్ చూడకుండా బ్యాడ్ రిజల్ట్ అని అనుకోవచ్చు, కానీ బట్ ఇట్స్ ఏ డీసెంట్ రిజల్ట్ అంటాను. ఎనీ వీక్నెస్ ఉంటే కనుక విత్ మీడియం టర్మ్ వ్యూ, నాట్ విత్ షార్ట్ టర్మ్ వ్యూ, విత్ మీడియం టర్మ్ వ్యూ ఇండియన్ ఆయిల్ కూడా కొనమంటానే అరౌండ్ 120-130 లెవెల్స్ వరకు కూడా రీచ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ పిఎస్యూ స్టాక్స్ లో ఐఎమ్ మోర్ బుల్లిష్ దాన్ అదర్ స్టాక్స్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వోకల్ ఫర్ లోకల్ అన్నప్పుడు మెయిన్ పిఎస్యూస్ కి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టు చూస్తుందండి. రైట్. సో కుటుంబరావు అన్నట్లుగా కోవిడ్ కేసెస్ భారీగా పెరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అందరం జాగ్రత్తగా ఉండాలి. మర్చిపోయాం మళ్ళీ అందరం స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదాన్ని మర్చిపోయి బయటకు వస్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించండి అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వండి. ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా తిరగటం చూస్తున్నాం మనం షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర, ఇటువంటి వాటిలో. సో ఇటువంటి ఏమరపాటు నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదు. సో దాదాపుగా అన్ని ఆఫీసుల్లో, మీడియా ఆఫీసుల్లో అయితే అన్ని మీడియా సంస్థల్లోనూ కోవిడ్ కేసులు కనిపిస్తున్నాయి. అలాగే బయట ప్రతి కార్యాలయంలోనూ సినిమా షూటింగ్లు ఇవి మొదలు పెడదాం అనుకున్న టైంలో టీవీ సీరియల్ షూటింగ్స్ ఆపేశారు. సో అటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి అందరం కేర్ఫుల్గా ఉందాం. అండ్ ఉద్యోగాలు ఎంతోమంది కోల్పోయారు. ఉన్న ఉద్యోగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి జీతాలు సరిగ్గా అందని పరిస్థితి. అలాగే గోల్డ్ లోన్స్, ఎంతోమంది గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నారు. సో గోల్డ్ లోన్స్ తీసుకోవటం మనం ఈ మధ్య తగ్గింది అనుకునే సమయంలో ముత్తూట్ ఫైనాన్స్లు ఇవన్నీ పెరిగాయంటే ప్రధాన కారణం గోల్డ్ లోన్స్. బ్యాంకులు అయితే హాలిడేస్ రోజు కూడా బ్యాంక్ బ్రాంచ్ తెరిచి గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. సో అంత డిమాండ్ మనకు గోల్డ్ లోన్స్ కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ గోల్డ్ ప్రైస్ పెరగటం కూడా దీనికి ప్రధాన కారణం. 50,000 రూపీస్ దాటింది 24-క్యారెట్ గోల్డ్. సో ఇవన్నీ మనకు వరల్డ్ ఎంత రిసెషనరీ కండిషన్స్. అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్స్ బాగున్నాయి, బట్ మిగతా సెక్టర్స్ ఏవి బాగలేవండి. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనం నిన్న ప్రతిరోజు అనుకునేదే మ్యాక్రోస్కి విడాకులు ఇచ్చి మరీ మార్కెట్స్ పెరుగుతున్నాయని, మ్యాక్రో ఫండమెంటల్స్కి, మ్యాక్రో ఎకానమీకి. సో ఆ ట్రెండ్ మంచిది కాదు, బట్ లిక్విడిటీ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి అందరం హ్యాపీనే. మన పోర్ట్ఫోలియోస్ పెరిగాయి. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మనతో మాట్లాడేందుకు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో. హలో, యా గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి ఎక్స్పైరీ డే ఇవాళ, మార్కెట్స్ ఓపెనింగ్ అయితే చాలా వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? నిన్న మనం చెప్పడం జరిగిందండి 10,530 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ అవ్వచ్చని. సో ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే రివర్స్ అవటం మనం చూసాం. అండ్ నేను వచ్చిన ప్యాటర్న్ మనం ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాగా మనకు ఫామ్ అయింది. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే అన్లెస్ నిన్న హై అంటే 10,553 పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ మళ్ళీ బుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ బేర్సే కొద్దిగా అప్పర్ హ్యాండ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ రోజు గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 10,148 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ గా మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి 10,054. సో స్టిల్ ఇప్పుడు కూడా బయ్ ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. 10,054 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓన్లీ డీపర్ కట్స్ వచ్చినప్పుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. సో నా ఉద్దేశంలో 9975 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ దాని కింద క్లోజ్ అవుతుంది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ బై అండ్ లార్జ్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే ఛాన్స్ ఉంది 10,000 నుంచి 10,500 మధ్యలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ సర్ప్రైజింగ్లీ నిన్న ఎక్కువ ఫాల్ రావటం చూసాం. అండ్ మనం నేను ఉదయం చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ 50-day మూవింగ్ యావరేజ్ 22,571 ఏదైతే ఉందో ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ కి వచ్చి అక్కడి నుంచి రివర్స్ రావటం చూసాం. అండ్ 20,655 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. అంటే ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కిందే కాబట్టి మేబీ 500 పాయింట్స్ అలా పడినప్పుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ అనేది కొద్ది ఫేవరబుల్ గా ఉంటుంది. అండ్ నిన్న ట్రేడ్స్ లో మనం చూసాం అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ తో సెల్ ఆఫ్ వచ్చింది ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ తప్ప. సో ఆల్ ద స్టాక్స్ ఆఫ్ కోర్స్ మెటల్స్ మార్నింగ్ ఏవైతే 7-8% పెరిగాయో అవన్నీ గివ్ అప్ చేసే గెయిన్స్.
అండ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని నెగటివ్ లో క్లోజ్ అయ్యింది. ఇట్స్ అ గుడ్ సైన్, ఎందుకంటే అన్ని సెక్టర్స్ కరెక్షన్ వచ్చినప్పుడు ప్రాబ్లీ మార్కెట్ కన్సాలిడేషన్ కి వచ్చి మళ్ళా నెక్స్ట్ ర్యాలీలో స్టాక్స్ అన్ని కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఫార్మా స్పేస్ లో కొద్దిగా ఫోకస్ చేయొచ్చండి, ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఫార్మా లో ఐ థింక్ దేర్ వుడ్ బి సమ్ యాక్షన్. సో ఐ థింక్ స్టాక్స్ లైక్ సువెన్ ఫార్మా గానీ లేదంటే లారస్ ల్యాబ్ గానీ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. టాప్ నుంచి చూస్తే ఆల్రెడీ 15% కరెక్ట్ అయినాయి రెండు స్టాక్స్ కూడా, మేబీ ఇంకో 10-15% కరెక్ట్ అవచ్చు. ఇక్కడ నుంచి 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఈ రెండు స్టాక్స్ నెక్స్ట్ 3 మంత్స్ కోసం వన్ క్యాన్ బై. అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్ స్పేస్ లో దీపక్ నెటెడ్ ఒకటి వాచ్ చేయొచ్చు. స్టాక్ ఆల్రెడీ 480 నుంచి 510 దాకా పెరగటం చూసాం. దీనికి సపోర్ట్ పాయింట్ అనేది 470 దగ్గర ఉంది కాబట్టి మేబీ అనేది 10-15 రూపీస్ పడితే ఈవెన్ దీపక్ నెటెడ్ 3 మంత్స్ వ్యూ కోసం లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ కాల్స్, ఫండమెంటల్స్ ఏమాత్రం సంబంధం లేదు. సో ఇది గమనించాలి ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా. శివరాం ప్రకాష్ మెయిల్ పంపించారు, గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగి రికార్డ్ హైస్కి వచ్చినా కూడా ఎస్బీఐ గోల్డ్ ETF ఎందుకు పెర్ఫామ్ చేయడం లేదు? అది ఎందుకు పెర్ఫామ్ చేయడంలో తెలియదండి మనకి, బట్ గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ ఇయర్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా. అండ్ రాబోయే సంవత్సరాల్లో కూడా ఇది ఇంకా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఫర్ ది అట్లీస్ట్ నెక్స్ట్ 3-5 ఇయర్స్. సో అందుకని గోల్డ్ని ప్రతి వాళ్ళు మనం పదే పదే అనుకున్నాం, గోల్డ్ షుడ్ బీ ఇన్ ఎవ్రీ వన్స్ పోర్ట్ఫోలియో అని చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అంతకంటే గట్టిగా ఎవరిని చెప్పలేం కూడా. తర్వాత కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్, హలో. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. రాకేష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి. అడగండి రాకేష్. సార్, మీరు లాస్ట్ 3 మంత్స్ లో సజెస్ట్ చేసినట్టుగా కొన్ని మంచి బ్లూ చిప్స్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లోనే మీ మార్కెట్ లో ఎంటర్ అయ్యాను. వెరీ గుడ్. బట్ లాస్ట్ ఒక 20-25 డేస్ నుంచి నేను అలోక్ టెక్స్టైల్స్, బిర్లా టైల్స్ ను చూస్తున్నాను, ప్రెస్ కార్పొరేషన్ చూస్తున్నాను. అవి బిర్లా టైల్స్ ను గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? ఏ స్టాక్ అన్నారు? బిర్లా, బిర్లా టైల్స్ ను, ప్రెస్ కార్పొరేషన్, అలోక్ టెక్స్టైల్స్. రైట్, మీరు అన్ని కూడా స్మాల్ క్యాప్ బాగా వోల్టైల్ గా ఉన్నవి ఎక్కువగా మీరు ఎంచుకుంటున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ. సో వీటికంటే కూడా మీరు ఫస్ట్ అన్నట్లుగా బ్లూ చిప్ స్టాక్స్, వాటి మీద ఫోకస్ చేయండి. కొత్తగా మార్కెట్లోకి వచ్చానంటున్నారు కాబట్టి బిర్లా టైల్స్ లాంటి ఇలాంటి కంపెనీస్, బిర్లా టైర్స్ లాంటి కంపెనీస్ కంటే యూ బెటర్ స్టిక్ టు ఫండమెంటల్ గుడ్ కంపెనీస్. సో ఇవన్నీ మనకు 5% రోజు పెరుగుతూ, ఇవన్నీ ట్రేడర్ స్టాక్స్ అండి. సో వీటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇవి ఎక్కడో ఓవరాల్ మన పోర్ట్ఫోలియోలో 5% ఉంటే ఉండొచ్చు, బట్ డోంట్ చేజ్ దీ స్టాక్స్. ఆలోక్ ఇండస్ట్రీస్ అయినా అదే పరిస్థితి. వాళ్ళు కూడా ఏదో రిలయన్స్ గ్రూప్కు ఎక్స్పోజర్ ఉందన్న ఒక వార్త మినహాయిస్తే ఫండమెంటల్ వెరీ వీక్ కంపెనీ, ఈ పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారని ఇలాంటి వార్తలతో పెరిగే స్టాక్స్ ఇవి. వెరీ షార్ట్ టర్మ్ మూమెంట్సే ఇందులో మనం చూస్తాం, లాంగ్ రన్కి ఇవి మంచి స్టాక్స్ కాదు. సో ట్రై టు అవాయిడ్ దీ స్టాక్స్. తర్వాత మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు పవన్ అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి పవన్. నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ లో ఒక హాఫ్ అయిపోయానండి ఇప్పటి వరకు. సో మిగిలిన హాఫ్ అంటే చాలా వాలటైల్ గా ఉంది కదా మార్కెట్, సో క్రాష్ ఉంటుంది అంటున్నారు సెప్టెంబర్ అక్టోబర్ లో, ఆ బబుల్ ఫామ్ అవుతుంది అంటున్నారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయమంటారా లేకపోతే ఇప్పుడే ఏమైనా కొనేమంటారా? బబుల్స్ ఫామ్ అవుతున్నాయి సెప్టెంబర్ లో, మార్కెట్ క్రాష్ అవుతుందంట, ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలండి. ఏవో వాళ్ళకి ఏవో జ్యోతిష్యులు చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు, వాటికి సంబంధించి మీరు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. కుటుంబంలో ఏంటి, మీరేం చెప్తారు? స్మాల్ ఇన్వెస్టర్స్ అండి, చాలా లిమిటెడ్ గా ఆలోచించుకుంటే బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుని చేస్తే బెటర్. కానీ ఈ లాంగ్ టర్మ్ గాని అనమాట మైక్రో ఎకనామిక్ ఎవెంట్స్ ప్రిడిక్ట్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అనమాట. ఇట్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ జాబ్. కాబట్టి ఆయన పోర్ట్ఫోలియో కూడా మెన్షన్ చేయాలి, ఏదైతే కనుక కొందాం అనుకున్నారో లేకపోతే ఉన్న స్టాక్స్ ఏదైతే కరెక్ట్ అయ్యో దాని గురించి చెప్పలేదు. బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఈక్విటీస్ విల్ గివ్ అవుట్ పర్ఫార్మింగ్ రిటర్న్స్ అండ్ ఎనీ అదర్ అసెట్ క్లాస్. కాబట్టి మంచి స్టాక్స్ లో స్టే ఇన్వెస్టెడ్ గా ఉండమంటాను, అంతేగాని అండ్ ఎస్ఐపి మోడ్ లో కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తా ఉండమంటాను, అంతేగాని అంతకంటే మనం పెద్ద అడ్వైస్ ఇవ్వగలిగింది ఏముండదు. ట్రూ, ట్రేడర్స్ మాత్రమే ఆలోచించాలండి ఇందులో. ఇక్కడ షార్ట్ సెల్ చేయొచ్చా, ఇక్కడ మనం అమ్మేసుకోవచ్చా, లేకపోతే ఇక్కడ కొనుక్కొని మళ్ళీ వెంటనే అమ్ముకోవచ్చా, లేదా ఇప్పుడు ఇప్పుడు అమ్మేసి మళ్ళీ తర్వాత కొనుక్కోవచ్చా, ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాళ్ళకి ఆ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. యాజ్ రిటైల్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీకు వాటితో పెద్దగా పని లేదు. టైమింగ్ ఆఫ్ ది మార్కెట్ అనేది ఎవరైనా చేయలేమండి. సో కొంతమంది చెప్పొచ్చు మీరు అప్పట్లో అమ్మేసుకోమని ఉంటే బాగుండేది,
ఆ తర్వాత కొనుక్కునేవాళ్ళు కదా తక్కువలో అని, ఇవన్నీ ఎవరు ఊహించగలరు చెప్పండి? అవన్నీ ఊహించి చేయగలిగితే ఆ చెప్పేవాళ్ళే బోల్డ్ని కోట్లు సంపాదిస్తారు. సో దాన్ని ఎప్పుడు మీరు అటువంటి వాళ్ళ జ్యోతిష్యాలు నమ్మద్దు. స్టే ఇన్వెస్టెడ్, మంచి కంపెనీలో ఉండండి, అండ్ ట్రై టు డూ ఎస్ఐపీస్. అది ఆల్వేస్ మనం చెప్పేది. స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేషన్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఒక సంవత్సరంలోనో రెండేళ్లలోనో డబ్బులు సంపాదించి మార్కెట్లోంచి బయటకు వెళ్ళలేము మనం. కాబట్టి ట్రై టు కంటిన్యూస్లీ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ క్వాలిటీ స్టాక్స్, ఎక్యుమిలేట్. ఆయన ఎవరో మన రాశారు నా దగ్గర 2000 టీసీఎస్ షేర్స్ ఉన్నాయండి అని. ఆయన ఒక రోజులో కొని ఉంటారు కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుమిలేట్ చేసుకున్నారు. నౌ హీ ఈస్ ట్రైన్ టు ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మరొక కొన్ని మెయిల్స్ తీసుకున్నాం ఇప్పుడు. సో శ్రీధర్ మెయిల్ పంపించారు. టీవీ 18 ఉన్నాయట ఆయన దగ్గర 28 రూపీస్లో, మీడియం టర్మ్ కోసం 12,000 క్వాంటిటీ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా రాజేంద్ర గారు? యా డెఫినెట్ గా అండి, హోల్డ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో 34 కట్ అవుతే కనుక ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర 28 లో ఉన్నాయి కాబట్టి 50% షేర్స్ మీరు 32 దగ్గర స్టాప్ లాస్ పెట్టమని సజెస్ట్ చేస్తాను. అండ్ బ్యాలెన్స్ ఐ థింక్ మార్కెట్ లో ర్యాలీ వచ్చింది అంటే కనుక ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ దీనికి అరౌండ్ 45-48 దగ్గర ఉంది. సో నిన్న కూడా మనం చూసాం హై 41 దాకా రావడం చూసాం. ప్రాబ్లీ 45-47 దగ్గర ఐ థింక్ ఒకసారి మీడియం టర్మ్ కి అయితే అమ్మొచ్చు అని నా ఉద్దేశం. నిఖిల్ బెంగళూరు నుంచి 4 కొన్నారట 31 రూపాయల్లో, హోల్డ్ ఆర్ సెల్? కుటుంబరావు గారు, దాదాపు మనం అనుకున్న టార్గెట్ కూడా వచ్చి నిన్న అన్ని కరెక్షన్స్ తో పాటు ఇది కూడా స్టార్ట్ అయిందండి కరెక్షన్. నేను అనుకుంటాం ఆయన లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ కి హోల్డ్ చేసేటట్టు అయితే హోల్డ్ చేయమంటాను, 50 వరకు అవుతుంది స్టాక్. బట్ అదర్వైజ్ ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్స్ లో ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. అదర్వైజ్ ఆయన కొన్న క్వాంటిటీలో 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్. టాటా స్టీల్ జూలై సిరీస్ వంశీకృష్ణ అడుగుతున్నారు, ఎలా ఉంటుంది జూలై సిరీస్ తీసుకోవచ్చా ఇక్కడ ఏదన్నా? ప్రైస్ పాయింట్ మనం చార్ట్స్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 360 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ప్రాబ్లీ 326 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 314 క్యాష్ ప్రైస్ ఉంది అని చెప్పేది. క్యాష్ లో 314 వస్తే కనుక జూలై సిరీస్ లో మీరు లాంగ్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 308 కింద స్టాప్ లాస్ పెట్టాలి 314 లో ఉన్నాక. అండ్ ఇన్ కేస్ 340 దాటింది అంటే కనుక 364 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. శ్రావణ్ సామ, దీపక్ నైట్రైట్ 80% ప్రాఫిట్ లో ఉన్నారు, అలాగే టాటా కన్స్యూమర్ 70% ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా కుటుంబరావు గారు? అంటే టెంపరీగా ఆయనకి డబ్బులు అవసరం అని అనుకుంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఓవరాల్ కరెక్షన్ మార్కెట్ ఉన్నప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుంది కొంచెం, అందులో కానీ కరెక్ట్ అవ్వకుండా ఉండవని అనుకోకూడదు. బట్ అదర్వైజ్ ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. దాదాపు దీపక్ నైట్రేట్ అయితే 52 వీక్ హైస్ కన్సిస్టెంట్ గా చేస్తున్న స్టాక్ కూడా ఇక్కడ నుంచి కూడా అలాగే 25-30% పెరిగే పొటెన్షియల్. రైట్, చాలా మెయిల్స్ ఉన్నాయి, ఇంకా కనీసం మనం ఒక 15-20% కూడా చదవలేకపోయాము. అందరికీ కోపం కూడా వస్తుంది, మా మెయిల్స్ మేము కంటిన్యూస్ పంపిస్తున్నా కూడా ఎందుకు చదవడం లేదు అని. కానీ సమయం సరిపోవడం లేదు కాబట్టి చదవలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో. ప్రస్తుతం అందరికీ ఒకటే వరి, పిల్లల్ని స్కూళ్ళకి పంపలేకపోతున్నామే. పిల్లల్ని ఎలాగ వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఈ ఆన్లైన్ సిస్టంలో సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు, ఏం కాబోతోంది భవిష్యత్తు, ఇలాంటి కన్సర్న్స్ పేరెంట్స్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు మరొకటి. సో వీటన్నిటి గురించి మనం మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో మాట్లాడుకోబోతున్నాం. సరస్వతి సంక్షోభంలో ఉంది ప్రస్తుతం. సో ఏంటి ఈ సంక్షోభానికి పరిష్కార మార్గాలు అన్వేషిద్దాం మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.